వెరిచిరగలందా ఉన్నట్టు మహాజ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం మేము. భక్తుల జీవితాల్లోనికి తొంగి చూస్తుండగా వారిని నిందించకుండా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ వారి జీవితాలను మేము చూస్తూ జ్ఞానమందులు విశ్వాసమందులు దినదినం అభివృద్ధి చెందడానికి వారి జీవితాలను పరిశీలిస్తున్న మేము మా జీవితాల్లో ఇదివైన స్థానాన్ని నిలదొక్కడానికి మాకు సహాయాన్ని అనుగ్రహించారు తండ్రి. చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. దేవుని పిల్లలకి మీ అందరికీ క్రీస్తు నామ శుభవందనములు. మత్తయి సువార్త అపొస్తలుడైన మత్తయి గారు రాసిన సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం అండి. స్పీడ్గా చదివేలు కావాలా? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరిది వంశావళి? ఇది యేసుక్రీస్తు వారు వంశావళి. అబ్రహాం వంశావళి యేసుక్రీస్తుది? యేసుక్రీస్తుదే. మరి అబ్రహాం ఎవరు? క్రీస్తు వంశావళికి బుల్లిగుళ్ళు ఉన్నాడు. క్రీస్తు వంశావళికి అబ్రహాము ఒక పునాది లాంటి ఒకటి, ప్రారంభికుడు, మూలరాయి. అబ్రహాముతో స్టార్ట్ అయిన ఈ వంశావళి గ్రంథం డైరెక్ట్గా మత్తయి గారు మనకి ఏమని తెలియజేస్తారంటే ఇది క్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కలిను, ఇస్సాకు యాకోబును కలిను, యాకోబు యోధాను, అతని అన్నదమ్ములను కలిను, యోధా తామార్నందు, జెరహును కలిను, ఆరాము అమినాదాబును కలిను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేద యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదుని కనెను. స్టార్టింగ్ మనకు ఏం చెప్తున్నాడు గ్రంథకర్త? ఇది యేసుక్రీస్తు వంశావళి. క్రీస్తు వంశావళి ప్రారంభ వృక్షం అబ్రహాం అయితే ఆ వృక్షం యొక్క కొనలు ఎలా యాపించాయో మనకు చెబుతున్నాడు. అది చెబుతున్న వ్యక్తి ఒక్కొక్క వ్యక్తిని మనకు పరిచయం చేస్తూ దావీదు వరకు మనకు తీసుకొచ్చాడు ఆరు వచనంలో. ఆ తర్వాత ఉరియా, తన భార్య. ఉరియా చనిపోయిన తర్వాత బెత్షెబ రాజైన సొలొమోనుకి, రాజైన దావీదుకి భార్య అయిన తర్వాత కాని పక్షంలో గర్భాన్ని ధరించిన ఆ గర్భం కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత తదనంతరం గర్భం ధరించిన తర్వాత ఆ గర్భాన్ని పుట్టిన ఒక మహాజ్ఞానే సులభం. అది గురించి లాస్ట్ వీక్ మనం ఆలోచించాం. జ్ఞాన సంపదుడు, సిరి సంపదలు కలిగిన వాడు, దేవుని మనసును గెలుచుకోవడానికి ప్రయత్నం చేసి మహాజ్ఞానాన్ని సంపాదించిన వాడు, భూపతులందరిలో జ్ఞానం కలిగిన సిరి సంపదలు కలిగిన రాజు కింగ్ సల్మాన్. అలాంటి ఆయన చివరి దినాల్లో ఎలా తొలగిపోయాడో మనం ఆలోచించాం. రాజకీయ పొత్తిని పెంచుకోవడానికి కామ యొక్క ఆలోచన కలిగిన వాడే ఆలోచనకు రూపాన్ని ఇచ్చి అనేక మంది భార్యలను చూసుకుని ఆ భార్యను చూసుకుంటూ రాజకీయ పొత్తుని పెంచుకుంటూ రాజ్యాలతో తొలతోగాలన్న ఆలోచన కలిగిన సులభను చివరికి దేవునికి దూరం అయిపోయాడు. అలాంటి ఆయన ఈ ఆలోచనలు కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. అదేంటంటే అనేక మంది కుమారులు దావీదుకున్నప్పుడు సొలొమోనుని ఎందుకు ఎన్నుకున్నాడు అసలు? అది పాయింట్. సొలొమోను గారిని ఎన్నుకోవడానికి ప్రవచనానుసారంగా వచ్చిన వాడు సొలొమోను.
సొలొమోను పుట్టక మునిపే సొలొమోను ఏం చేస్తాడో దేవుడు చెప్పాడు ప్రవక్త ద్వారా. ఎవరికి? దావీదుకి. ఇదిగో నీ గర్భంలో ఒకడు రాబోతున్నాడు, నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కడతాడు, అది బంగారు దేవాలయం, గోల్డెన్ టెంపుల్, స్వర్ణ దేవాలయం. అది కాదు, ఏది అది ఆటగిలుతున్నది కాదు, స్వర్ణం అంటే బంగారు దేవాలయాన్ని కడతాడు. ఎందుకు కడతాడు తండ్రి, ఎందుకు కడతాడన్న ప్రశ్న వస్తుంది దావీదుకి. అది నామ ఘనతకు. బంగారంతో ఎందుకు కంపేర్ చేస్తారు తండ్రి అంటే, భూమి మీద గొప్ప వస్తువు లేదా? ఆ ఘన పదార్థం మీకు గొప్పదైతే నా నామ ఘనతకు ఆ పదార్థాన్ని ఉపయోగిస్తాడు నీ కొడుకు. అలాంటి ఆయన నీ గర్భం రాబోతున్నాడు, నీ సింహాసనం నిరంతరం ఉండేలా నీ సింహాసనం మీదకి ఆయన ఎక్కిస్తానని సొలొమోను పుట్టక మునిపే ప్రవచనం వస్తుంది. ఎవరి గురించి? సొలొమోను గారి గురించి. చూద్దాం వచ్చిన 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. క్షమించడం ముందు రాజులు చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం నుండి. సొలొమోనుకు దయచేసను. ఏమనుంది? బుద్ధిని జ్ఞానమును వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసను. 2వ సమూయేలు గ్రంథం రెఫరెన్స్ రాసుకోవడం ప్రతిదీ 7వ అధ్యాయం 12వ వచనం నుండి. దావీదు, నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించను. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రిని ఎందును, అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు పాపం చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షితును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయును. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనిను. తనకు కలిగిన దర్శనమంతటిని ఈ మాటలన్నీ అన్నిటి చెప్పున నాతాను దావీదునకు వర్తమానం తెలియజెప్పెను. అంటే సొలొమోను గారు పుట్టక మునిపే దావీదు గారికి ఎవరు గురించి తెలియజేస్తాడో ప్రవక్త సొలొమోను గారు గురించి. అంటే నీ దినములు అంతమైపోతే, అంటే నువ్వు చావుకు దగ్గరైపోయిన తర్వాత ఇస్రాయేల్ రాజ్యాన్ని ఒక ఉనికిగా సమాజానికి పరిచయం చేసేగల దావీదు, దావీదు యొక్క ఉనికి ఎప్పటికీ ఇస్రాయేల్ మధ్య ఒక ఎలుగు రేఖగా మనకు కనబడుతుంది. బైబిల్లో ఎక్కువ సార్లు పేర్కొనబడిన వ్యక్తి ఎవరు? సుమారు 1018 సార్లు ఉంటుంది. ఎవరిది? దావీదు పేరు. మోషే గారిది కూడా ఉంటుంది, 300 ఎంత ఉంటుంది. అంటే దావీదుకున్న ఘనత రాజ్య పరిపాలనలో దేవుణ్ణి ఆనుకొని చేసిన పరిపాలన. ఇలాంటి పరిపాలన ఉన్న నీవు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ రాజ్యం ఏదో అక్కడితో ఆగిపోతుందని ఏమనుకోకు. నీ గర్భాన్ని ఒకడు రాబోతున్నాడు, ఆ వస్తున్నవాడు వీడే అనడానికి సిహనం ఏంటంటే వాడు ఒక మందిరాన్ని కట్టిస్తాడు. అది సిహనం, సింబలిక్, చూసిన మందిరాన్ని కట్టిస్తున్నవాడు నా నామాన్నే ఘనతను తీసుకొస్తాడు. ఒకవేళ వాడు ఏమైనా తప్పు చేసాడు అనుకో, పాపం చేస్తే మనుషులకు తగులు దెబ్బలతో వాడిని శిక్షిస్తాను. శిక్షించడం సులభం. ఏం చేశాడు?
మిగిలిన రాజ్యాలన్నింటినీ తీసుకొచ్చి సొలొమోను రాజ్యాన్ని ఏం చేశాడు, నేలమట్టం చేసేసాడు. ఏ దేవాలయాన్ని అయితే బంగారంతో నిర్మించాడో ఆ దేవాలయపు బంగారు రేకులను సైతం ఉంచకుండా నెబుకద్నెదురు ఒలుసుకుని మట్టుకెళ్ళిపోతాడు. అంటే ప్రపంచంలో అన్నట్టుగా ఉండకపోతే ఆ తర్వాత రాబోయే పనిష్మెంట్ కూడా జరుగుతుందని ముందే చెప్పాడు దేవుడు. అదే ప్రవచనం అంటే ఇలా ఉన్నాడంటే బాగుంటాడు, ఇలా లేకపోతే కొట్టి చంపేస్తానని చెప్తున్నాడు. అలాగే కొట్టాడు, రాజ్యాన్ని తీసుకొచ్చాడు, ఇస్రాయేల్ రాజ్యాన్ని నేల మట్టానికి దొక్కేశాడు. ఒక న్యూస్ ఉంది, మొన్న పడింది, సొలొమోను చేసిన తప్పుకి కింద పరస ఉంటుంది, పరస ఉంటుంది ఏమిలో. మీ అన్నీ వెళ్తాడు, మీ అన్నీ ఏడి క్లాసుకు రాలేదా, ఎవరు వెళ్ళాడు, నా పరస ఉంటుంది దేవు కింద ఉంటుంది జేబులో, న్యూస్ ఉంటుంది అందులో. సొలొమోను చేసిన తప్పుకి ఆ తర్వాత రాజ్యాలు రెండు భాగాలుగా విడిపోవడానికి ఒక పరంగా కారణం ఎవరు చెప్పండి, ఇస్రాయేల్ రాజు విడిపోవడానికి సొలొమోనే. దావీదు సరిగ్గా ఉన్నన్న రోజులు రాజ్యం రెండు భాగాలు అవ్వలేదు, సౌలు పరిపాలనలో రాజ్యం రెండు భాగాలు అవ్వలేదు. జ్ఞాని అయిన సొలొమోను మరణ అనంతరం ఇస్రాయేల్ రాజ్యం రెండు భాగాలు అయిపోయింది. దానికి కారణం సొలొమోనే. అప్పుడు ఇడిపోయిన ఈ భాగం, అప్పుడు చెదరగొట్టబడిన ఈ దేశాలు లేదా ఈ ప్రవచనం ఎప్పటికే యూదులు నలు మూలలకి చెదిరిపోయారు. మొన్న పేపర్లు వేసాడు, ఎవరు తెలుసా, దేవుడు అన్నాడు ప్రవచనం, ఎవరైతే నీ రాజ్యంలో నా మాట వినలేదు అది యూద జాతి అయినా, వినలేని తర్వాత నలు మూలలకి చెదరగొట్టేస్తాను యూదుల్ని అని బైబిల్లో ఒక ప్రగాఢమైన ప్రవచనాలు ఉంటాయి, చదివే వాళ్ళకి అర్థం వస్తుంది. యూదుల్ని ఆకాశం క్రింద ఉన్న ప్రతి భూభాగానికి చెదరగొట్టేస్తాను అన్నట్టు. అన్న మాట ప్రకారం ఎప్పటికీ యూదులు మన భారతదేశంలో కూడా ఉన్నారు, తెలుసు కదా. యూదులు ఎప్పుడు వచ్చారని మొన్న మధ్య టెస్ట్ చేశారట, డిఎన్ఏ టెస్ట్లు. మన ఇండియాకి ఎప్పుడు వచ్చారని డిఎన్ఏ టెస్ట్లు చేశారట, ఏ ఏ జాతులు ఎప్పుడు వచ్చాయి, ఏ జాతులు ఎప్పుడు ఇక్కడి నుండి వలస వెళ్ళిపోయాయి అన్నది. ఈ టెస్ట్లు చేసిన తర్వాత యూదులు ఎప్పుడు వచ్చారంటే తెలుసా, ఇండియాకి ఎప్పుడు వచ్చారు తెలుసా, 2వ శతాబ్దంలోనే యూదులు ఇక్కడికి వచ్చేసారట. 2వ శతాబ్దంలోనే యూదు ఇక్కడికి వచ్చారట. అంటే దేవుడు అన్న ప్రవచనం ఖచ్చితంగా మనకు చరిత్ర ప్రకారం జరుగుతుంది, చరిత్ర ప్రకారం మనకు కనబడుతుంది. ఎందుకంటే దేవుడు ఒక మాట అంటే మనకు మనిషి గుర్తించినా గుర్తించకపోయినా సమాజంలో కొట్టొచ్చినట్టు మనకు కనబడాలి. ఓకే, చేస్తాను న్యూస్ ఇదిగో, సరే కనిపిస్తుందా, మన కోసమే పడుతుంది ఇలాంటి, ఎప్పుడు పేపర్ చదవాలో అప్పుడే చదువుతాం. 1500 ఏళ్ల క్రితమే భారత్కి యూదులు వలసలపై శాస్త్రవేత్తల పరిశోధన తొలుచుకొచ్చిన యూదుల నిర్ధారణ, అది టాపిక్. ఇది చదివిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏంటో చెప్పిన, దేవుడు అన్న ప్రవచనం ఖచ్చితంగా నెరవేరింది. వీళ్ళకి ఏ పరిశోధన లేకుండా యూదుల మీద పరిశోధన అంటే చెప్పండి, ఇది ఈ క్లాసులో మనం చదువుకోవడానికి అర్థమవుతుందా. అనేక జాతుల మీద పరిశోధన చేస్తున్నారు, యూదుల మీద కూడా పరిశీలన చేశారు. యూదులు బైబిల్లో పేర్కొన్నట్టుగా ఖచ్చితంగా నలుమూలలకి చెదిరిపోయారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ హిస్టరీ. ఎందుకు చెదిరిపోయారు, ఎప్పుడైతే నీ సంతానం నా మాటన లేదో తులతూగుతున్న ఈ జాతిని ఆకాశం నలుమూలలకి చెదరగొట్టేస్తారు అనేదిగా చెదిరిపోయారు. ఎప్పటికీ ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో సరిగ్గా నిర్ధారణ కూడా రావట్లేదు. ఇప్పుడు ఉన్నదంత డబ్బీ ఎక్కడ ఇస్రాయిల్లో ఉన్నారు చూసారా, ఒరిజినల్ కదా అది డబ్బీ. ఎందుకంటే నీ దగ్గరకు వచ్చిన రక్షకుణ్ణి నువ్వు అంగీకరించలేదు కనుక ఎన్నో మారులు ఆ రెక్కల కిందకు మిమ్మల్ని దాచుకోవాలనుకున్నాను. కానీ మీరు వల్లకపోతారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వచ్చిన వాడు వీడే మెస్సయ్య అని ఒప్పుకున్నంత వరకు మిమ్మల్ని చితక్కొడుతూనే ఉంటానంటాడు మత్తయి సువార్తలో. ఆ వచ్చిన వాడు మెస్సేజ్ అని మీరు ఒప్పుకున్నంత వరకు, వీడే దేవుడు కుమారుడని మీరు ఒప్పుకునేంత వరకు మరలా ఈ గడ్డం మీద సుఖ శాంతులతో బ్రతకలేరు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గర్భిణీలకి పాలిచ్చే వారికి చాలా శ్రమ కలుగుతుంది మీ జాతిలో.
యెరూషలేము నాశనం 70లో స్టార్ట్ అవుతుంది, మొదటి శతాబ్దం ఉంది కదా 70, అక్కడి నుండి ప్రారంభమైన ఏట క్రీస్తు పూర్వం నుంచి ఉంటుంది. 70లో ఎలా జరుగుతుంది తెలుసా? ఆ తర్వాత హిట్లర్ రావడం, ఉండాల్సిన మనసు వాడికి లేకపోయేసరికి ఆ నెగిటివ్ క్యారెక్టర్నే దేవుడు వాడుకుంటాడు. దేవుడు ఎలా అయినా నిలబెట్టుకుంటాడు. భవిష్యత్తు చెప్పాడంటే ఆయన అన్నాడు కనుక జరుగుతుందని కాదు, జరగబోయేది ముందే చెబుతాడు. ఇది అర్థం చేసుకుని లాజిక్, భవిష్యత్తు చెప్పాడంటే ఆయన అన్నాడు కనుక జరగదు, జరగబోయేది ముందు చెప్పాడు. అది ప్రవచనం అంటే. ప్రవచనం ఉంది కదండి, అందుకే అలా జరుగుతుందని కాదు, జరగబోయేది ముందు చెప్పేది ప్రవచనం. దేవుడు రిమోట్ కంట్రోల్ అయిపోద్ది కదా అప్పుడు, అది కాదని అన్నమాట. ఇప్పుడు చదవండి, అన్నాడు వచ్చి ఉండడు. నేను అతనికి తండ్రినే ఇందును, అతడు నా కుమారుడే ఇందును, అతడు పాపం చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతన్ని శిక్షింతును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయును. ఖచ్చితంగా ప్రవచనం నెరవేరిందా? నెరవేరింది. ఇదే విషయాన్ని పుట్టి పెరిగిన తర్వాత, సింహాసనం ఎక్కిన తర్వాత సొలొమోను తన జన్మను గూర్చిన యథార్థ గాథను తెలుసుకుంటాడు. చూడండి, రెండు మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 5వచనండి. దాని పక్కనే రాసుకోండి, గుర్తుంటుంది. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 5వచనండి, చదువుతాం. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదులకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరము కట్టించుటకు నేను ఉద్దేశం గలవాడని ఉన్నాను. అర్థమైపోయింది సొలొమోను జన్మ ఎందుకు? అసలు నా జన్మ ఎందుకు జరిగిందంటే, నా తండ్రి సింహాసనాన్ని నిలదొక్కడానికి, దేవుని ఘనత తేవడానికి ఒక మందిరం కట్టడానికి ప్రవచనం ద్వారా పుట్టబడిన వాడును నేనే. అంటే సొలొమోను ఏదో యాదృచ్ఛికంగా రాజు అయిపోయినాడు ఏం కాదు. ఇశ్రాయేలుకున్న దావీదు ఇశ్రాయేలందరికీ రాజైన దావీదు కుమారులు అనేక మంది ఉన్నప్పుడు సొలొమోను ఎందుకు ఎందుకున్నాడు తెలుసా? సొలొమోను మనసు దేవునికి ముందే తెలుసు, వీడు నాకు ఉపయోగపడతాడు, నా ప్రవచనానుసారంగా వీడు జరిగిస్తాడు, అందుకే ఎందుకున్నాడు. ప్రేమించి అతనికి ఎదిద్యాన్ని పేరు పెట్టి అతను నిలబెట్టిన తర్వాత నిజంగానే దేవునికి ఘనతను తెచ్చాడు. ఎందుకంటే అతని జ్ఞాన సంపదలు మాట్లాడుతున్నప్పుడు ఎవరిని గుర్తు చేసుకునేవారు తెలుసా? భూపతులు, రాజులు ఎవరిని గుర్తు చేసుకునేవారు? ఈయన నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు అనుకునేవాడు. ఎక్కడో భూమికి దిగువనున్న ప్రాంతాల నుండి కూడా స్త్రీలు రాజులు కొన్నవారు, రాజులు కూడా సొలొమోను దగ్గరకు వచ్చేవారు. అందులో ఆమె ఎవరు చెప్పండి? షాబా దేశపు రాణి. అంటే యెరూషలేము దేశానికి భూ దిగంతాల నుండి ఈ దేశపు రాణి కూడా వస్తుందంటే సొలొమోనుకున్న ఘనత అంతా ఇంత ఏమి కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకు అర్థం చేసుకోవాలి. ఈ సొలొమోను ద్వారానే రాబోతున్న ఒక మహాజ్ఞాన్ని మనకు పరిచయం కావాలి. అదే గ్రంథకర్త యొక్క మోటో ఆ మొదటి అధ్యాయంలో. అందుకే వీళ్ళందరిని పరిచయం చేస్తాడు. అలాంటి ఆయన ఒక విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు చాలా పరిశీలనగా తెలుసుకునేవాడట. ఇండియాలో ఒక జబ్బు ఉంది. ఈ మధ్యకాలంలో ఒక వైద్యం వచ్చింది కదా, భారతదేశమే ప్రపంచానికట్ట పరిచయం చేద్దాం. ఏంటి ఆకులు వైద్యం? అదే వైద్యం, అది ఆయుర్వేదం. ఆయుర్వేదం గురించి ఇండియా మాత్రమే మాట్లాడింది, ప్రపంచంలో ఎవడో మాట్లాడలేదు అని చెప్తుంటారు. విన్నారా? ఆయుర్వేదాన్ని మించిన వైద్యమే లేదని చెప్తుంటారు. అసలు ఆయుర్వేదానికి మూలం పలికింది ఎవరో తెలుసా ప్రపంచంలో? కింగ్ సాల్మన్. బైబిల్లో ఉంటుంది, చేపిస్తాం. ఏ ఆకు ఎందుకు ఉపయోగపడుతుంది, ఏ రసాయనం ఏ వ్యాధిని తొలగిస్తుంది,
గోడల్లో మొలుస్తున్న చిన్న చిన్న మొక్కలు దేనికి ఉపయోగపడతాయి, ఆకాశం క్రింద జరుగుతున్న ప్రతి పరిస్థితి వెనక ఎలాంటి నిర్ణయం మనిషి తీసుకోవాలన్నది పరిశీలనంగా పరిశీలించి నిలదీసి సమాజానికి పరిచయం చేసిన ఒకే ఒక వ్యక్తి రాజు ఎవరు చెప్పండి? సొలొమోను. చూడండి రెఫరెన్స్ రాసుకోండి, 4వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం, అదే 4వ అధ్యాయం 29వ వచనం. దేవుడి జ్ఞానమును బుద్ధిని వర్ణింప సత్యం కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను. ఏమిచ్చాడంటే దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సత్యం కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను. నిజమే, సొలొమోనుకున్న జ్ఞానం దావీదుకు లేదు. దావీదుకి యుద్ధాన్ని చేసే ధైర్యం ఎక్కువ, కత్తిని తిప్పే జ్ఞానం ఎక్కువ. సొలొమోనుకు యుద్ధ నైపుణ్యం ఉండదు, మరి ఏముంది? జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో ఎన్నో ఓడరేవులు కట్టిస్తాడు. ఇస్రాయేల్ దేశానికి అనేక మంది వర్తక రావడానికి, వర్తక వ్యాపారం జరగడానికి అనేక మంది రాజులతో టైఅప్ పెట్టుకుంటాడు. మంచి జ్ఞానం, బిజినెస్ మైండ్ బాగా తెలుసు. అలాంటి ఆయన బంగారాన్ని, ఎక్కడో ఉన్న బంగారాన్ని యెరూషలేముకి దిగుమతి చేసి రాజుల దేశం పాదాల కింద పెట్టేలా అనేక జ్ఞానయుక్తమైన మాటలతో నాకు చెప్తారు. ఇదంతా ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. సొలొమోను ఏం గొప్పవాడు కాదు. వాక్యం చెప్తున్నంత మాత్రం మనము గొప్పవారం కాదు. మనం ఒక సాధనం అంతే. దేవుడు గొప్పవాడు, ఉపయోగపడుతున్న సాధనం ఏ పడుతుంది చెప్పండి? దాని ఏం గొప్పతనం లేదన్నమాట. కిందికి గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము ఆసియా దేశంలో ఉన్న జ్ఞానము కంటేను, ఐగుప్తుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండెను. ప్రపంచ దేశాల్లో జ్ఞానము కలిగిన దేశాలు రెండింటిని కంపేర్ చేసి మాట్లాడుతుంది. ఒకటి తూర్పు దేశాలు, రెండు ఐగుప్తి దేశం. వీటికున్న జ్ఞానం ప్రపంచంలో మిగిలిన ఏ దేశాలకు లేదంట. నిజం, మీరు ఎప్పుడైనా 30 మినిట్స్ కానీ ఆ టీవీలో రహస్యంగా చూడండి, ఆ పిరమిడ్స్ కోసం చెబుతున్నప్పుడు వాళ్ళు వండర్ అయిపోతుంటారు. అసలు దీన్ని ఎలాగా ప్లాన్ చేశారు? ఇంజనీరింగ్ లేని ఆ కాలంలోనే కరెక్ట్గా మనం ఇస్రోలో చూస్తున్నా కానీ ఏ కొలత ఎట్టి పరిస్థితుల్లో సెంటీమీటర్ కూడా తప్పు రాకుండా ఇంత ఖచ్చితంగా కట్టిన ఈ జ్ఞాన సంపద ఈజిప్టియన్స్కి ఎలా వచ్చిందని ఎప్పటికీ నివ్వరిపోతుంటారు. చూసారు ఎప్పుడైనా? అంటే ఐగుప్తులకున్న జ్ఞానం, నవ నాగరికత కలిగిన జ్ఞానం ప్రపంచంలో ఏ దేశానికి లేదు. వారు ఎంత జ్ఞానవంతులంటే శవాన్ని పాడవకుండా ఎప్పటికీ 50 సంవత్సరాల వరకు మనకి కళ్ళకు కట్టొచ్చినట్టుగా కనిపించేలా చేయగల వైద్యం లేదా ఆ రసాయనాలు క్రీస్తు పూర్వమే కనుగొన్నారు. మన యూదులందరూ అక్కడే నేర్చుకున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఏమేస్తారు? సుగంధ ద్రవ్యాలు వేస్తారు. వీళ్ళకి ఎక్కడది కలుసురు? ఎక్కడది? ఐగుప్తులో ఇంచుమించు 100, 200 కాదు 400 సంవత్సరాలు ఉన్నారు కనుక అక్కడ నేర్చుకుని వచ్చారు. అంటే శవాన్ని ఎలా నిలవచ్చాలి, ఎలా చేయాలంటే ఈ విధమైన సకల విధములైన జ్ఞానం ఈజిప్టియన్స్కి బాగా ఎక్కువ, అలాగే తూర్పు దేశాలకు కూడా బాగా ఎక్కువ. వీళ్ళకెంత జ్ఞానం అంటే ఖగోళాన్ని చూసి భూమి మీద ఏ పరిస్థితులు జరుగుతున్నాయో కూడా అంచనా వేయగలరు. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు ఖగోళాన్ని చూసి దేని కనుగొంటారు? యేసుక్రీస్తు జననాన్ని కనుగొంటారు. అంటే ఒక పక్క తూర్పు దేశాల్లో జ్ఞానయుక్తంగా కనబడుతున్నాయి, మరో పక్క ఐగుప్తి జ్ఞానయుక్తంగా కనబడుతుంది. కానీ ఈ రెండిటికన్నా గొప్పవాడు కింగ్ సల్మాన్. చూసారు ఎలా కంపేర్ చేస్తున్నాడు? చూడండి గ్రంథకర్త, అతడు సమస్తమైన వారి కంటేను, ఇద్దరు తర్వాత ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు అడగండి. అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయను. అతడు 3000 సామెతలు చెప్పను, 1000 కీర్తులు రచించను, మరియు లెబనోనులో ఉండు. చూడండి వస్తుంది ఏంటది, వాడిని ఆయుర్వేదం చెప్పు, లెబనోన్లో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడల్లో నుండి మొలచు
ఈ సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు రాశాను. అంటే క్రీస్తు పూర్వమే అరిస్టాటిల్కి ముందే వృక్ష శాస్త్రాన్ని, ఏ వృక్షం దేనికి ఉపయోగపడుతుంది, గోడల్లో ఉన్న చిన్న చిన్న ఆకులు కూడా దేనికి ఉపయోగపడతాయో వివరంగా రాసి పెట్టిన జ్ఞానం ఎవరు చెప్పండి? సొలొమోను. ఇవన్నీ దేవుడు మనకు ఉపయోగం లేదని వృక్షశాస్త్రం పక్కన పెట్టాడు అంతే. మనకెందుకు చెప్పండి వృక్షశాస్త్రం అవసరమా? అవసరం లేదు. దేవుడు అవసరం అనుకుంటే పెడుతుడు, కానీ మనకు అవసరం లేదు కనుక అవి మరుగైపోయినాయి. సొలొమోను రాశాడు కదా, అవి లేవు. గోడల్లో ఉన్న వృక్షాలను సైతం రాయగలిగాడు అంటే ప్రతి వృక్షాన్ని గురించి వివరముగా రాశాను, వివరముగా రాశాను. మన వృక్షాలు చూసాడంటే ఏ ఫలమో చెప్తాడు, కానీ సొలొమోను అలా చెప్పడు. దానిలో ఏమేమి ప్రవచిస్తున్నాయి, దేనికి ఉపయోగపడుతుంది కూడా చెప్పగలడు. మధ్యకాలంలో సినిమా వచ్చింది సెవెంత్ సెన్స్, చూసావా అన్నయ్య అని అడగండి, జస్ట్ చూసావా. అందులో ఏం చెప్పారు అంటే ఇండియాలో చాలా జ్ఞానం ఉందట, కానీ సరిగ్గా ఉపయోగించుకోవట్లేదట. వృక్షాలని కానీ ఏవో చెప్తారు కదా, ఉపయోగించలేకపోయేసరికి సమాజానికి తెలియని మహాజ్ఞానం ఇండియాలో తిష్ట వేసిందన్న సంగతి సమాజానికి తెలియదని డైరెక్టర్ యొక్క సారాంశం. అడిగిన తెలియ చెప్పండి. బైబిల్లో ఉంటుంది, బైబిల్ ఏమంటుందంటే సొలొమోనుకు తెలిసినంత జ్ఞానం ప్రపంచంలో ఎవరికి తెలీదు. ఎవరికి ఈస్ట్ దేశాల్లో లేదా ఈ తూర్పు దేశాల్లో ఎవరికీ తెలియదు. అంటే ఇండియాకి తెలిసిందంటే ఇప్పుడు ఈ మాట మనం నమ్మాలా బైబిల్ మట్ట నమ్మాలా? బైబిల్ మట్టే నమ్మాలి. యాబాకు ఏదో చెప్తుండండి ఎగ్జాంపుల్, అందులో బాగా చూసుంటారు. పసుపు పసుపు రాస్తున్నప్పుడు ఆచారం అనుకోండి, పసుపు యాంటీ బయోటిక్ అంటే మనకి విరోధమైన కణాలని సూక్ష్మజీవులు చంపడానికి ఉపయోగపడే ఒక మందు అని ఇండియా చెబుతుంది. ఇండియా కలుసులు మీరు అలవాటు చేసుకోండి, దీన్ని ఆచారం అనకండి అని ఆ డైరెక్టర్ చెబుతుంటాడు. గడుపు గుడ్డే కాదు, బైబిల్లో చెబుతున్నట్టు. ఏమని, ప్రతి వృక్షం మనిషికి ఆయుర్వేద వైద్యంలో ఎలా ఉపయోగపడాలో సమాజానికి పరిచయం చేసింది సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక రాజు. కిందికి మరియు మృగములు చూసారా, మృగములు పక్షులు ప్రాగు జంతువులు జలచరములన్నీ వాటిని అన్నిటిని గూర్చి అతడు రాశాను. దీన్నే శాస్త్రం అంటారు, జంతు శాస్త్రం. సముద్రంలో ఉన్న జీవులు వేసి ఏ శాస్త్రం అది అయిపోయారు, ఏ శాస్త్రం అది నాకు తెలియదు, చెప్పండి ఎవరు. ఓషనాలజీ కరెక్ట్, ఓషనాలజీ అంటే సముద్ర జీవులను గూర్చి, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి జంతు శాస్త్రాన్ని గూర్చి, ప్రతి విషయాన్ని గూర్చి రాశాడు ఎవరు? సొలొమోను. అందుకే దేవుడు అతన్ని ఏమన్నాడు తెలుసా, భూమి మీద ఉన్న వ్యక్తులందరికంటే చాలా జ్ఞానవంతుడు, వృక్షాలను చూసి నిన్న దాన్ని అంచనా వేసేవాడు, కదులుతున్న జంతువును చూసి నిన్న దాని ఉనికిని కూడా చెప్పేసేవాడు. అక్కడతోనే కాదు నీటిలో బ్రతుకుతున్న జీవుల గురించి కూడా వివరముగా రాశాడు. అంటే ఇప్పుడు ఈ లిస్ట్ అంతా మనం పట్టుకెళ్ళి ఒక శాస్త్రవేత్త తగిలించామనుకోండి, ఈ అన్నింటిలో పరిజ్ఞానం కలిగిన శాస్త్రవేత్త ఒక ఆయన ఉన్నాడని చెప్తాడు, ఆయన పేరేంటి చెప్పండి? అరిస్టాటిల్. ప్రతి దాంట్లో వెళ్ళాడుతాడు ఆయన, చదివారు ఎప్పుడైనా? అది వృక్షాల గురించి చెప్పాడండి, జంతువుల గురించి చెప్పాడండి, జల జీవుల కోసం చెప్పాడండి, అన్నింటి గురించి చెప్పాడంట. ఆయన చెప్పాడు కదా పక్కనట్టు, ముందు ఇటన్నిటి గురించి మాట్లాడింది ఎవరు చెప్పండి? సొలొమోను మాట్లాడాడు. క్రీస్తు పూర్వం ఇది సమాజానికి కావలసిన అనేక విషయాలు సమాజానికి తెలియజేసిన వ్యక్తి సొలొమోను. సొలొమోను అలాంటి సొలొమోను జ్ఞానవంతుడు, ఎన్నో సామెతలు రాశాడట. అదొకటే కాదు, ఎప్పటికీ సామెతలు చదవండి. ఒక యవనస్తుడు ఎలాంటి పరిస్థితుల్లో పడిపోతాడో ఇన్నర్ మీనింగ్ కరెక్ట్గా చెబుతాడు ఎవరు? సొలొమోను. మంచి మంచి విషయాలు చెబుతాడండి, కీర్తనలు అలా ఉంటాయి. కిందికి అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నటకే అతని జ్ఞానమును గూర్చి విని భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. సొలొమోను వద్దకు వచ్చిరి, నిజమే.
జ్ఞానం కలిగిన మనిషి యొద్దకు, దేవుడు ఆనుకున్న మనిషి యొద్దకు ఎవరైనా ఆయన యొద్దకు రావాలి తప్ప ఆయన ఎవరి యొద్దకు వెళ్ళాల్సిన అవసరత క్రీస్తు పూర్వంలో లేదు. కానీ కొత్త నిబంధన వచ్చేసరికి అలా కుదరదు. జ్ఞానం ఉన్నవాడే జనుల మధ్యకి వెళ్ళి చెప్పాలి, మన దగ్గరికి రావాలనుకోకూడదు. యేసుక్రీస్తు దేశాలు దేశాలు దాటే ఒక వ్యభిచార స్త్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాడు. ఎవరితను? సొలొమోను కంటే గొప్పవాడు. ఆ సొలొమోను దగ్గరికి అందరూ వచ్చేవారు. ఈ జ్ఞానయుక్తమైన ఈ మనిషి దగ్గరికి ఈయనే జనాల మధ్యకి వెళ్ళేవాడు. ట్రెండ్ మారిపోయింది. సొలొమోను కన్నా గొప్పవాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎలా గొప్పవాడు? ఒకరోజు ఒక విషయం జరుగుతుంది. ఇద్దరు తల్లులు ఒకరితో బాగా తినేసి చదివారు కదా, ఎవరొచ్చిన టైం జరిగిపోదు. బాగా మత్తు తినేసిన తర్వాత ఏమవుద్ది? పడుకుంటూ పోయి మీద కాలేజేసిందట పిల్లలని కలిసి ఊపిరాడ జరిగిపోయింది. ఎవరు? పసిబాబు. ఎద్దులా కాలేజ్ అయిపోద్ది, మరి ఏమవుద్ది చెప్పండి? సరిపోదు, పిల్ల ఉందన్న సంగతి తెలియలేదా? తొక్కు చంపేసింది అంతే. చనిపోయిన తర్వాత ఈ మాయలు మారడి ఏం చేస్తుందంటే, నా పిల్లలని చనిపోయింది కదా, పక్కన ఇంకొక ఆమె పిల్ల ఉంది, ఈ పసిపాపను తీసుకెళ్ళి ఆ పసిపాపను నా ప్లేస్లో పెట్టి ఈ పాపను ఆ ప్లేస్లో పెట్టేస్తే అంత కామప్ప అయిపోద్ది అనుకుంటుంది. అలాగే చేస్తుంది మహాత్ములు. తర్వాత ఈ విషయం తెలిసిపోతుంది, ఇది నా కూతురు కాదు, లేదా నా పాప కాదు, ఇది మోసం జరిగింది, అదిగో నా పాప అక్కడ ఉందని ఒరిజినల్ తల్లి బాధపడుతుంది. ఈ విషయం ఎక్కడ తీసుకొస్తారు? సొలొమోను దగ్గర తీసుకొస్తారు. ఇది ఇంగ్లీష్ నాంటెల్ ఉండదు, ఎప్పుడు గుర్తుందా మీకు? ఉందనే తెలియదు, అప్పుడు ఉండదు. కింగ్ సాల్మన్ అని అప్పుడు ఉండేది. ఈ సొలొమోను దగ్గర తీసుకొచ్చినప్పుడు సొలొమోను గారు చాలా తెలివైన తీర్పు ఇస్తాడండి. మనమైతే ఏం చేద్దాం చెప్పండి? సీసీ కెమెరాలు పెట్టలేదని అడుగు, అవునా కదా? సీసీ కెమెరాలు పెట్టలేదా? ఎవరెవరు ఎవరు చచ్చిపోరు? సొలొమోనుకి సీసీతో పనే ఉంది, సీక్రెట్ కెమెరాస్తో. కానీ ఏం చెప్తారు తెలుసా? ఓకే, నీది అంటున్నావు, నీది అంటున్నావు పాప, ఇతకి ఎవరిదో తేలిపోవాలంటే ఇద్దరికి పాప కావాలంటున్నారు కాబట్టి ఒక విషయాన్ని చెప్తాను. ఈ పాపను రెండు భాగాలు చేసి శిరోభాగం ఇస్తాను తీసుకోండి అంటాడు. కత్తులు సిద్ధం చేయండి, పాపను బెంచ్ మీద తీసుకోండి, నరికేయండి అంటాడు. అంతే అంతే. ఎప్పుడైతే నరికేయడని కత్తి పైకెత్తబడిందో వెంటనే ఒరిజినల్ ఏం చేస్తుంది ఆ తల్లి? ఏం చేస్తుంది? ఎక్కడుంది రెఫరెన్స్ రాసుకుంటారా? అవసరం లేదా? రాసుకుంటారా? మూడు అధ్యాయం 25 వచనం. రాజు రెండు భాగములుగా ప్రతి ఉండి బిడ్డను చేసి సగం దీనికి సగం దానికి సిరిసగం ఇవ్వాలని ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కొని పోయినందున రాజునద్ద నా ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా శరుసగం చేయమనను. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డ ఎంత మాత్రము చంపక మొదట దానికి ఇడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చను. చూసారా ఏమని చెప్పాడు? ఒరిజినల్ నిజంగా ఆ నిజమైన తల్లి బాధపడుతుంది. ఎందుకు? నేను గర్భాన్ని మోసి కన్నాను కనుక ఇది చనిపోయిందంటే ఈ బాధ నాక చనిపోయి బాగా నాకు వచ్చేంత కన్నా ఈమె బ్రతుకుంటే నా దగ్గర లేకపోయినా బ్రతుకుందన్న ఆనందం ఎలానే ఉంటుంది. అందుకే దానికి ఇచ్చేయండి అనగానే వెంటనే సులోముని పట్టుకుంటాడు. సైకాలజీ తెలుసు అనమాట. ఈ మాయల మరటితల్లో ఉంది, ఈమెకి ఏ స్పందన లేదు. ఎందుకు? ఈవిడికి అంతే కదా, నరికెత్తే నరికైనా చూస్తుంది. ఎందుకు? ఇంటికెళ్ళి మరి ఏం చేస్తుందో ఆ భాగాన్ని అట్టుకెళ్ళి ఏ భాగాన్ని పాప భాగాన్ని ఫ్రై చేస్తుంది. మరి ఏ స్పందన లేదు, నిలబడింది. అప్పుడు అర్థమైపోయింది ఇది కన్నది కాదు, కన్నది ఈమె, దీనికి ఇవ్వండి అంటే మంచి జడ్జిమెంట్ ఇస్తాడండి. అంతట ఇస్రాయేల్ అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని
రాజు దైవ జ్ఞానం నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి. అది ఇప్పుడు సొలోమోను కన్నా గొప్పవాడు ఎవరు? యేసు. మరి ఈయన జడ్జిమెంట్స్ ఎలా ఉంటాయి? అర్థమవుతుందా? ఈయన జడ్జిమెంట్ చాలా పక్కాగా మనకి ప్రాక్టికల్గా కనబడుతుంది. ఈయన జడ్జిమెంట్ ఎలా ఉంటుంది చెప్పండి. ఈయన జడ్జిమెంట్ ఎలా ఉంటుందో సార్ మీకు కాగినెట్ మీటింగ్స్లో చెప్తాం. ఒక ఆమె యదవరాలకు ఒకే ఒక్క కుమారుడు ఉంటాడు, చనిపోతాడు. ఉన్న ఒకే ఒక్క ఆధారం పోయేసరికి బాధపడుతుంటుంది. శవం తన కళ్ళ ముందు వెళ్ళిపోతున్నప్పుడు సొలొమోను చేయలేనిది, సొలొమోనుకి మించిన వాడు చేసింది ఏంటో తెలుసా? ఆ చచ్చిన శవమైన బిడ్డను బ్రతికించి ఎవరికి ఇస్తారు చెప్పండి? ఎవరికి? ఎవరికి? ఆ తల్లికి ఇస్తాడు. ఒకవేళ క్రీస్తు పూర్వమే సొలొమోను ప్లేస్లో యేసుక్రీస్తు ఉన్నాడు అనుకోండి, సొలొమోను నరకొద్దని ఆపేశాడు. కానీ యేసుక్రీస్తు నరికిమంటాడు. ఎందుకు? నరికేసినా కానీ బ్రతికించేస్తాడు. ఇతను సొలొమోను కన్నా గొప్పవాడు, నరికే అని చెప్తాడు అంతే. ఇంకా నో లేట్ ఏం లేదు, ఇంకా నరికే. ఆ భాగాలు రెండు మళ్ళా కలపబడతాయి, మళ్ళా పాప సజీవంగా నిలబడుతుంది. సొలొమోను కన్నా గొప్పవాడు. సొలొమోనుకి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? నోళ్ళు ఎవరికి తెలియదు అన్నాడు. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? ధనవంతుడు ఒకడు చనిపోయాడు, అటు యోధారంగు బట్టలు ధరించుకుని భూమి మీద సంతోషంగా బ్రతుకుతున్న వాడు పాతాళానికి పోయి నిరంతరం బాధపడుతుండు. దరిద్రుడు కూడా చనిపోయాడు, వాడు అబ్రహాము రొమ్మును అనుకును. ఇది ఎప్పుడు జరుగుతున్న విషయం? చనిపోయిన తర్వాత మనిషి కంటే కనబడిన పరిస్థితుల్లో జరుగుతున్న సంగతి అది. ఇది సొలొమోనుకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? ఇతను సొలొమోను కన్నా చాలా గొప్పవాడు. సొలొమోను కోలు కాలు గోరు కూడా సరిపోడు. ఎవరికి? యేసుక్రీస్తుకి. అసలు కంపేర్ చేయడానికి కూడా సరిపోడండి. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలియదు అన్నాడు. ఆకాశం క్రింద ఉన్న ప్రతి పరిస్థితిని తెలుసుకున్న ఈ మహాజ్ఞాని, మొక్కల గురించి రాసిన ఈ మహాజ్ఞాని, జంతు జాలాల కోసం రాసిన ఈ మహాజ్ఞాని, మరణం తర్వాత ఏం జరుగుతుంది ఆయనకే తెలియదు అన్నాడు. కానీ మరణం తర్వాత మనిషి మనుగడ ఎలా ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేసిన ఒకే ఒక్క వ్యక్తి జ్ఞాని సొలొమోను కన్నా గొప్పవాడు. ఎవరు? దేవుని కుమారుడు యేసుక్రీస్తు. చాలా చక్కగా చెబుతాడండి. ఇదిగో నరకం ఎలా ఉంటుందో చెప్పనా? అక్కడ పండ్లు కొరుకుటయు, ఏడుపును, తడబొబ్బులు ఉంటాయి. నీకెలా తెలుసు అంటే, కలిగి ఉన్నది ఏది ఉన్న లేకుండా కలగలేదు. నువ్వే నన్ను అడుగుతున్నావు. అది ఎన్నర మీనింగ్ అది. అది పాతాళమైన, భూలోకమైన, పరలోకమైన, ఇసుక రేడువైన నేను లేకుండా కదా. మీకు విషయం చెప్పనా? అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నాను. అబ్రహాము సొలొమోనుకి ఎవరు? ముత్తాత. ఈ ముత్తాత పుట్టకమునుపై నేను ఉన్నాను. అంటే సొలొమోను కన్నా చాలా గొప్పవాడు. సొలొమోను కన్నా చాలా గొప్పవాడు. ఒక విషయం చెబుతాడు, మీ వాడు బంగారు దేవాలయాన్ని కట్టించాడేమో, నేనేం కట్టిస్తాను తెలుసా? కదులుతున్న దేవాలయాన్ని నిలబెడతాడు. అవునా? ఏంటే నువ్వు మాట్లాడుతుందో, నిజమే. మీ ఓళ్ళ కట్టింది రాళ్లతో చెక్కబడి, బంగారంతో అతికబడి కదలనే దానిగా ఉంటుంది. నేను కడుతున్న దేవాలయం ఎలా ఉంటుంది తెలుసా? సజీవమైనదై నిలబడి దేవుని ఆత్మకు నివాస యోగ్యంగా ఉంటుంది. అలాంటిది నేను కడతాను, కళ్ళతో చూడండి. చూపించుడా? చూపించండి. సొలొమోను కట్టింది ఏముందండి? ఇంకొకడు వచ్చి ఒలిసికెళ్ళిపోయాడు. మరి యేసుక్రీస్తు కట్టింది ఎప్పటికీ సజీవంగా ఉంది. నువ్వు నేను బెస్ట్ ఎగ్జాంపుల్. దేవునికి సజీవయాంగ ఉన్న కదులుతున్నది ఒకే ఒక ఇల్లు లేదా దేవాలయం ఏదన్నా ఉందంటే, ఈ మాంసవృక్తులన్నీ కలిసిన ఈ భాగం ఉంది చూసారు, ఈ సంఘం ఇదే. ఇది సొలొమోను కన్నా గొప్పదైన దేవాలయం. దీని ముందు బంగారం కూడా ఎందుకు పనిచేయదు? బంగారం తెస్తే మనిషి మారుతుంది చెప్పండి? మారదు. క్రీస్తు మాట చెప్పండి, మారిపోతుంది. ఒక విషయం చెప్తాను, పరిణామ క్రమ సిద్ధాంతం చెబుతూ ఒక సింబల్ ఉంటుంది మీకు జీవించలేదు, మనకి స్క్రీన్ లెగ్స్ ఎలా అవట్లేదు. డార్విన్ సిద్ధాంతంలో కోతి కింది నుండి పైకి వెళ్తుంటుంది. పరిణామ క్రమ అభివృద్ధి ఇలా ఎదుగుతూ ఉంటుంది. అంటే మనిషి దశల వారిగా ఎదుగుతున్నాడు. ఇది శాస్త్రపరమైన సిద్ధాంతంలో పురోగ అభివృద్ధి. మనిషి ఎదిగే కొద్దీ ఏం మర్చిపోతున్నాడు? విలువలు మర్చిపోతున్నాడు. ఇది శాస్త్రం నేర్పిన పునాది కలిగిన పురోగ అభివృద్ధి.
కానీ బైబుల్ నేర్పిన విధానం ఏంటంటే చెప్పండి, మనిషి వస్తున్న కొద్దీ ఎక్కడ ఒదుగుతాడు చెప్పండి బైబిల్లో? సిలువ దగ్గర. మీకు అర్థమైందా? కంపెనీ ఇమేజ్ ఉంటే కరెక్ట్గా అర్థమవుతుంది. పరిణామక్రమ సిద్ధాంతంలో మనిషి ఎదిగే కొద్ది విలువలు మర్చిపోతాడు, కానీ బైబిల్ సిద్ధాంతంలో ఏమంటో తెలుసా, మనిషి ఎదిగే కొద్ది ఒదుగుతాడు. అది సిలువ నేర్పేది, బైబిల్ చెప్పేది. ఇది మనిషికి రెండింటిలో ఉపయోగపడేది ఏది చెప్పండి? ఏది? ఒక ఆయన ఒక డిబేట్కు జరిగినప్పుడు ఒక విషయం చెప్పండి, ఏమనంటే అది నా దగ్గర ఉన్న బుక్ ఉంది, ఇదిగో నువ్వు శాస్త్రాన్ని బట్టి పోటీకి రమ్మన్నా, బైబిల్ చెప్పి ఆయన అమెరికన్, ఆయన శాస్త్రాన్ని బట్టి పోటీకి రమ్మంటున్నావు కదా, వస్తాను. వచ్చే ముందు ఒక విషయం అడుగుతాను, క్లారిటీ. నువ్వు చెప్పిన శాస్త్రంతో ఎంతమంది ఎన్ని మనసులు మార్చావు దాన్ని లెక్కగట్టిన చెప్పు. నేను చెప్పిన మాటలతో ఎంతమందిని మార్చాను నీకు లిస్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది గొప్పదో సమాజానికి మాట్లాడదాం అన్నాడు. అంటే శాస్త్రాన్ని బట్టి ఎవడని మారతడా? అస్సలు మారడం. ఇంకా తప్పులు ఎలా చేయాలో బాగా నేర్చుకుంటారు. ఆండ్రాయిడ్ మొబైల్ పని చేయకపోతే ట్యాబ్ కొందాం, ఎందుకు? అందులో ఇంకా క్లారిటీ కనబడుతుంది కదా. ఇది శాస్త్రం నేర్పేది. కానీ బైబిల్ చెప్పేది ఎలా ఉంటుంది? అలా ఉండదు. బైబిల్ చెప్పేది ఎలా ఉంటుంది తెలుసా? బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్ మాటలు వింటున్నప్పుడు మన మనసు మన మీదే నేరస్థాపన చేస్తుంది. అది బైబిల్కున్న మంచి విధానం ఏంటంటే అదే. ఒక మనిషిని ఇన్నరగా మనల్ని ఏం చేస్తుంది తెలుసా? నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపివి అని మనల్ని మనల్నే పరిచయం చేస్తుంది. అది బైబిల్కున్న గొప్పతనం. శాస్త్రానికి లేనిది బైబిల్కున్నది ఏంటో తెలుసా? మనిషిని నీతిగా శాస్త్రం నిలబెట్టలేదు. మనిషిని నీతియుక్తమైన మార్గంలో నిలబెట్టేది బైబిల్. అది ఇస్తున్నాడు అండి సవాలు. నీ శాస్త్రంతో నువ్వు ఎంతమందిని మార్చావు నాకు చూపించు. నేను చెబుతున్న మతం అంటున్నావే, ఆ మాటలతో నేను ఎంతమందిని మార్చానో చెప్తాను. ఇప్పుడు రెండింటిలో ప్రపంచానికి ఏది ఉపయోగపడుతుందో జ్ఞానుల మధ్య అడుగుదాం. ఇది పోటీ రా అన్నాడు. ఇంకేమొస్తున్నాడు? వస్తాడా? అక్కడే చచ్చిపోడు ఆ మాటకి. సమాజానికి ఉపయోగపడేది అది బైబిల్ శాస్త్రమా లేక ప్రకృతి పరమైన శాస్త్రమా అన్నది కంపేర్ చేసే ముందు మనిషికి మంచి విలువలు నేర్పేది ఏదన్నది కనీసం ఆలోచించాలి. అలా ఆలోచించేవాడే ఏమన్నా తెలుసు బైబుల్? జ్ఞాని. అలాంటి జ్ఞానుల్లో ప్రపంచానికి మొట్టమొదటిసారిగా భౌగోళికంగా పరిచయమైన జ్ఞాని సొలొమోను, ఆత్మీయంగా సమాజానికి పరిచయమైన జ్ఞాని యేసుక్రీస్తు. ఈయనకి మించిన బోధన విధానం సొలొమోనికి తెలీదు. ఈయనకి వృక్షాలు కూర్చే తెలుసు ఎవరికి? సొలొమోనికి. కానీ యేసుక్రీస్తుకి ఏం తెలుసు తెలుసా? రే బిడ్డ, విత్తనం భూమిలో పడిన తర్వాత ఒక విషయాన్ని గమనించు, అది ఏమవుతుంది తెలుసా? చనిపోయి కుళ్ళిపోయి మరణించి తిరుగులేస్తుంది. భూమిలో విత్తనం పడి సావకుండిన ఎల్ల అది ఎలా బ్రతకదో, మనిషి మరణించిన తర్వాత కూడా బ్రతుకుతాడు. ఇది సొలొమోనుకి మొక్కల్లో కనబడలేదు, మరి ఎవరు కనిపెట్టారు దీన్ని? యేసుక్రీస్తు. చూసారే, సొలొమోను కన్నా గొప్పడు. వృక్షాల గురించి వివరంగా రాసిన ఈయనకి విత్తనాల దగ్గర ఏమర్థం వల్ల తెలుసా? విత్తనం చస్తుంది బ్రతుకుతుంది. ఇది సొలొమోనుకి తెలీదు. యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? ఇదిగో విత్తనాన్ని చూడండి, అది చస్తుంది మరలా ఫలిస్తుంది. నన్ను చూడండి, నేను ఒకరోజు చనిపోతాను, భూమిలో పాత పెట్టుబడతాను, ఒకరోజు విస్తారమైన ఫలింపును నన్ను చూస్తారు. వృక్షాలు చూస్తే మీకు అది కనబడాలి, నా జీవితాన్ని చూస్తే నిత్య జీవం కనబడాలి. ఎగ్జాంపుల్ ఎంత బాగుందో చూడండి. అంటే సొలొమోనుకి అందని ఆత్మీయ జ్ఞానం ప్రపంచానికి పరిచయం చేసిన ఒకే ఒక శక్తి యేసుక్రీస్తు. అక్కడ నుండి ఆత్మీయ జ్ఞానపు రేఖలు ప్రపంచానికి పరిచయం అవ్వడం ప్రారంభమైనవి. ఆ సొలొమోను నిలదొక్కలేనిది ఏంటో తెలుసా? దావీదుకి ఇచ్చిన ప్రవచనం. నా మాట విన్నా వినకపోయినా ఒక విషయం మాత్రం గుర్తెట్టుకో దావీదు, నీ సింహాసనం నిత్యం నిలుచును. మరి నిత్యం నిలిచిందన్న ప్రవచనాన్ని నిత్యం నెరవేరాలా వద్దా? నెరవేరాలి. మరి సొలొమోను పోయిన తర్వాత ఏమైంది? తన కుమారులు రావడం, కొట్టుకు చావడం, ఆ పార్టీ ఈ పార్టీ అనే జనాల మధ్య రెండు భాగాలు తీసుకురావడం, ఇస్రాయేళ్ళందరూ ఒక భాగం, యూదులందరూ ఒక భాగం అయిపోవడం, ఆ తర్వాత ఇస్రాయేల్లో జరగలేని కార్యాలు అనేకమైన జరగడం,
నాశనమైపోడు. కానీ దేవుని ప్రాప్సి మాత్రం మిగిలిపోయింది, నీ సింహాసనం నిత్యం ఉంటుంది. ఈ మాట ఎవరు చెప్తారు చూడండి, లూకసువార్త, లూకసువార్త సొలొమోనుకి ఇంక సలాం చెప్తే రిఫరెన్స్ తో లూకసువార్త మొదట అధ్యాయం 32 చెప్పండి. మొదట అధ్యాయం 32 ఆయన గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు అతను తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, అతని యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదయుండునని ఆమెతో చెప్పను. ఏమని చెప్తున్నాడు చూడండి, మళ్ళీ చదువుతాడు 32 ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడెను. ఇక్కడ ఈ మాట చదువుతున్నప్పుడు మీకు ఏం గుర్తు రావాలి, ఆ ప్రవచనం, అతడు పెరిగి పెద్దవాడే నాకు కుమారుడు అనబడెను. ఎవరితను, సొలొమోను కాదు, డెప్త్కి వెళ్తే ఎవరు చెప్పండి, యేసుక్రీస్తు. ఆయన నాకు కుమారుడు అనబడును, నేను ఆయనకి తండ్రి అని పిలవబడదును. సొలొమోను అతను నిలదొక్కలేకపోడు. ప్రవచనం ఎప్పుడు ఎలా ఉంటుందంటే భౌగోళికంగా చూపిస్తూనే పాత నిబంధనలో రాబోతున్న ఆత్మీయ మేలులను మనకు పరిచయం చేస్తుంటాయి. సొలొమోను కనబడుతున్నాడంటే సొలొమోను వెనక ప్రవచనం నెరవేర్చే నిత్యమైన ఒక కర్త ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. ఆయన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు చదవండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన ఎవరికి తండ్రి, ఎవరికి, యేసుక్రీస్తుకి శారీర ప్రకారం తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదయుండునని ఆమెతో చెప్పను. సొలొమోను రాజ్యం బాబులేరు నుంచి వచ్చిన తర్వాత ముగింపు పలిగేశాడు, కానీ యేసుక్రీస్తు రాజ్యం ముగింపు లేనిదే. ఆయన వచ్చేంత వరకు భూమి మీద సజీవంగా ఉంటుంది, ఆయన వచ్చిన తర్వాత మరలా పరలోకంలో సజీవంగా ఉంటుంది. ఎవరు రాజ్యం, ఎవరు, మనమే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులో, రాజ్యం అంటే భూభాగం కాదు, రాజ్యం అంటే సంఘమో క్రైస్తవులో, అది డెఫినేషన్. ఆయన రాజ్యం యుగ యుగములు ఉండను, యుగ యుగములు, యుగ యుగములు, యుగ యుగములు అంటే అంటే కొన్ని యుగాల తర్వాత ఆగిపోద్దాని అనుకో, అది కాదు. యుగ యుగములు అంటే సుదీర్ఘమైన కాలం ఆయన రాజ్యం ఉంటుంది. యుగం అంటే ఎంత, ఎంత, 100 అంతేనా, 100 అంట జానికి, 100 కాదు, శతాబ్దం అంటే 100, యుగం అంటే 1000. యుగ యుగములు వేల వేల సంవత్సరాలు ఉంటుంది. వేల వేల అంటే యూదులకి 1000, ఎక్కువ సంఖ్యలకి. యూదులకి నెంబర్స్ ఉండవు, చెప్పాను కదా ఒకసారి, యూదులకి ఇస్రాయిల్కి ఇప్పుడంటే వచ్చినాయి ఇంగ్లీష్ నెంబర్స్, అది నెంబర్స్ ఉండవు, అక్షరాల్లో చెప్తారు అంకె, అక్షరాల్లో అంకె 1000 అనగానే మనం 1 2 3 వేస్తాం, అలా అలా వేరు. అప్పుడు 1000 అనగానే ఎలా వేస్తారు, రాస్తారన్నమాట 1000 అక్షరాలు చెప్తారు. అందుకే వాళ్ళకున్న అతిపెద్ద సంఖ్యలు ఏంటంటే 1000 10000, కోట్లలో తెలియవు, కోటి అనే సంఖ్య వారికి తెలియదు. ఆ తర్వాత రాను రాను తర్జుమాలు అవన్నీ మనకు కలిపి ఒక ఫిగర్ అర్థం కావడానికి బైబిల్లో పెట్టారు. యుగ యుగములు వేల వేల సంవత్సరం ఉండంటే సుదీర్ఘమైన కాలం ఆ క్రీస్తు పరిపాలిస్తాడు. ఆ క్రీస్తు ఎవరు కాదు, తల్లి మరియా, నీ గర్భాన వస్తున్న ఆ శిశువే ఆ దావీదు సింహాసనం మీదకి ఎక్కుతున్న ఆ మహారాజు. ఇప్పుడు చెప్పండి, సొలొమోను కన్నా గొప్పవాడు, చాలా గొప్పవాడు సొలొమోను, ఒక 40 ఏళ్ళు పరిపాలించాడు అంతే, 40 ఏళ్ళు. యేసుక్రీస్తు కాలమే లేదు ఆయన పరిపాలనకి. ఈ రాజ్యం సజీవ యాగంగా పరలోకంలో కూడా ఉంటుంది.
ఒక విషయం చెప్పాడు, ఇదిగో నేను వెళుతున్నాను, వెళుతున్న నేను అక్కడ ఏదో ఖాళీగా ఉంటాను అనుకోకండి, మీకు స్థలాలు సిద్ధం చేసి మరలా వచ్చి ఆ స్థలాల్లో పెట్టడానికి తీసుకెళ్ళిపోతున్నాము. ఎలా వస్తామంటే కదులుతున్న మేఘాలు చూడు, మేఘాల ఆ మేఘాలు చూడ వెక్కి నేను వస్తాను మిమ్మల్ని మరలా మేఘాల మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతాను. విట్నెస్ కళ్ళ ముందే జరుగుతుండే, కానీ మనం మాత్రం క్లాసెస్కి రా వస్తాం, మొబైల్ చేసింది అనుకోండి ఏం చేస్తాం, ముసుకేసేస్తాం లేదా బజీలు వేసేస్తాం కాదు. మబ్బులు పడుతున్నాయంటే వాహనాలు ఇంకా బాగా బలంగా సిద్ధమైపోతున్నాయని అర్థమైపోవాలి. వాహనం బాగా బలంగా నల్లగా మారిపోయిందంటే డీజిల్ బాగా ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు డీజిల్ బాగా ఎక్కువ ఉందంటే ఏ పరిస్థితుల్లో వాహనం ఏ వాగన తెలుతుంది ఎవరికి తెలీదు. పల్లమంది అనగానే ఇంకా ఎలర్ట్ అయిపోవాలి అంతే, ఇంకా ఏంటి అమ్మో ఈ సమయానికి నేను సిద్ధంగా ఉన్నాను లేదా, పిడిగడింది అనుకోండి ఎలా ఉంటుందో తెలియదా, చెప్పుకోవడానికి బూడిదుకుండా ఉండదు. అలాంటప్పుడు మనం సిద్ధమైపోవాలి, ఆయన వస్తున్నాడు అని నాకు ఎన్నో సిహనాలు మన కళ్ళ ముందు తిరుగుతుంటాయి. ఏంటి ఎలా వెళ్ళిపోతున్నాయి, గాలికి వెళ్ళిపోతున్నాయి ఏమో అనుకుంటాం ఎవరు, గాలికి కదా ఇవి మనకి జీవిస్తున్నాయి, తిరుగుతూ ఉంటాయి. ఆయన వస్తున్న సమయానికి అవే వాహనాలు. ఆ మహారాజు ఆ సింహాసనం ఎక్కుతున్న రాజు, ఎక్కి తండ్రి కుడిపాల్సిన కూర్చొని మాట్లాడుతున్న రాజు, భూమి మీద బ్రతుకున్న కాలంలో సాక్షాత్ ఆయన నోటండి వచ్చిన మాట ఒక మాట చూద్దాం. చివరిగా లూకా సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయం 31వ వచనం, దక్షిణ దేశపు రాణి విమర్శకాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును, ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడైన గొప్పవాడు ఎక్కడున్నాడు, నినేవే మనుషులు విమర్శకాలమున ఈ తరమ వారితో కూడా నిలబడి వారి మీద నేరస్థాపన చేయదు. క్రీస్తుంటున్న మాట్లాడి ఇదిగో ఆ రోజు శాబా దేశపు రాణి భూ దిగంతాల నుండి సొలొమోను జ్ఞానం వినడానికి వచ్చింది. ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానం చెప్పండి, మనుషుల జ్ఞానం అన్నిటికన్నా గొప్ప జ్ఞానం, కానీ నా జ్ఞానం అలాంటిది కాదు. ఏ జ్ఞానం, ఏ ఆత్మీయ జ్ఞానం సొలొమోను కన్నా గొప్పది. ఆ జ్ఞానాన్ని వినడానికి మహారాణి కదులు వచ్చిందంటే భూదిగంతాల నుండి. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి, నేను చెబుతున్న ఈ జ్ఞానం సొలొమోను కన్నా గొప్పది, జ్ఞానయుక్తమైనది, ఇది మహారాజులు సైతం అందనిది. భేదలకు ప్రకటింపబడుతున్న ఈ మహాజ్ఞానం ఇదే, ఇది సొలొమోను కన్నా గొప్పవాడని చెప్పాడు ఎవరు, యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు సొలొమోనుకు మనం మత్తయి సువార్తలో పరిచయం అవుతున్నాడంటే మత్తయి గారు మనకు దేని తెలియజేస్తాడు చెప్పండి, ఇతను సొలొమోను కన్నా గొప్పవాడు. ఇది క్రీస్తు వంశావళి. ఈ క్రీస్తు వంశావళిలో కొన్ని వృక్ష కొన్ని కొమ్మలు వికసించాయి. ఆ కొమ్మల్లో ఒక కొమ్మ సొలొమోను, దావీదుది ఒక కొమ్మ, సొలొమోనుది ఒక కొమ్మ. ఆ కొమ్మల్లో వీటన్నిటికీ మూలం ఒక మద్దు ఉంది, అదే క్రీస్తు. అది చెప్పాలనుకుంటున్నాడు ఎవరు, ఎవరు, మత్తయి గారు. మరలా దగ్గర కదా మత్తయి సువార్త అయిపోయి సొలొమోను గారు, మత్తయి సువార్త 1వ అధ్యాయం ఆరోచన చదువుతాం. ఊరియా భార్యగుండి ఆమె ఎందు దావీదు సొలొమోను కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను. సొలొమోను ఎవరిని కనెను, రెహబాముని కనెను, రెహబాముని కనెను. సొలొమోనుకి ఎంత భార్యలు, ఎంతమంది, 700 మంది భార్యలు, 300 మంది సెకండ్. ఈయన అసలే మరి ఎలా మెయింటైన్ చేసుకుంటే ఏం తెలియదు, 1000 మంది సంవత్సరానికి ఎన్ని రోజులు, 365 రోజులు. రోజుకు ఒకరి దగ్గరికి డిన్నర్కి వెళ్ళినా ఎన్నిసార్లు, ఎన్ని రోజులు అవుతుంది చెప్పండి, చూసారా. అందుకే మరి ఎలా చేసేవాడు, కిష్టుడు కూడా పక్కనట్టండి, మనవాడు కూడా ఇష్టం ఇష్టం చేసేవాడు కూడా సరువు. అంతమంది తల్లుల్లో అంతమంది స్త్రీలలో ఒక ఆయన పుట్టాడు, ఆయనే రెహబాము.
రెహబాం సొలొమోను కొట్టింది. ఆ తర్వాత వీరు సింహాసనం కోసం మామూలు కొట్టుకురండి. నాదంటే నాది, నాదంటే నాదండి. తండ్రి తర్వాత సింహాసనం ఎక్కడానికి కుతూహలంతో పైకొచ్చిన వాడు రెహబాము అని ఎక్కడ ఉండో చూద్దాం. ముగించేద్దాం రిఫరెన్స్ చేసి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 43వ వచనం నుండి. అంతట సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడిను. అతనికి మారుగా రాజైను. ఎవరతను? రెహబాము. సొలొమోనుకి మారుగా రాజయ్యను. సొలొమోను చనిపోయిన తర్వాత రాజైన వ్యక్తి రెహబాము. అసలు ఈ రెహబాము హిస్టరీ ఏంటి? ఈయన ఏం చేశాడు? సొలొమోనులో ఉన్న సుగుణాలు ఏమైనా రెహబాముకు ఉన్నాయా? ఆ తర్వాత రెహబాము గర్భాన్ని వచ్చిన ఎవరు? నెక్స్ట్ ఎవరు చూడదు? అభియాను కానీ ఈ మిగిలిన వారికి ఎవరు ఎవరికి ఏమున్నాయి? ఈ మిగిలిన వ్యక్తులు ఎవరు? ఎప్పుడు చూద్దాం? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సరిపోద్దా? గంట వచ్చింది కదా, ఎందుకన్నా ఎక్కువన్నా కానీ మీకు అర్థం కాదు. అసలు రెహబాము ఎలా వచ్చాడు? సొలొమోను గర్భాన్ని వచ్చిన తర్వాత ఆయన సింహాసన పరిపాలన రాజకార్యాలు ఎలా ఉన్నాయి? ఆ తర్వాత మిగిలినవాడు ఆ రాజుల తర్వాత వచ్చే ఒక విలువైన రాజు ఉంటాడు అతనే. ఎవరు చెప్పండి? ఎవరు? ఉజ్జియా. చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఆ ఉజ్జియాకు ఉన్న మరో పేరు కేవబయ్యా. నెక్స్ట్ వీక్ చూసుకుందాం, అర్థం చేసుకుందాం. ఓకేనా? న్యూస్ చదవాలి మీకు, చదువుతాను, ఊహించుకుందాం. భారత్లోని యూదులు మూలాలను హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ సిలులాండ్ అను మ్యాలుక్కర్ బయాలజీ కనుగొంది. యూదులు ప్రపంచవ్యాప్తంగా వలస వెళ్ళారు. ఐరోపాలో యూదులు మాత్రమే మధ్య ప్రాచుర్యం నుంచి వలస వచ్చినట్లు ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలో వెల్లడైంది. కానీ భారత్కి ఎక్కడి నుండి వచ్చారు, ఎప్పుడు వచ్చారు అన్న విషయంపై ఇంతకాలం శాస్త్రీయ ఆధారాలు లేవు. ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్ నేతృత్వంలో ఈక బయో కేంద్ర సిద్ధాంతంలో అమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కలకత్తా విశ్వవిద్యాలయం హైదరాబాద్లోనే ఈ పరిశోధన జరిగిందట. ఇంచుమించు 3 బృందాలుగా యూదులు వలస వచ్చారు. కొచ్చిన దగ్గర ఒక వర్గం, ముంబైకి బెనియల్ ఇజ్రాయెల్ మార్గం, కొలకత్తాకు బాగ్దాద్ యూదులు వలస వచ్చినట్లు స్వల్ప సంఖ్యలో వచ్చారు వీరని స్థానికంగా ఉన్న వివరాలను బట్టి తెలియజేశారు. ఇంకా చాలా ఉంది, నేను చదవలేదు, చదువుకోండి. ఇలా రకరకాల పరిశోధనతో యూదులు 3 భాగాలుగా ఇండియాకి వచ్చారు. ఎందుకు వచ్చారు? దేవుడు ప్రవచనానికి పనిష్మెంట్గా నలు మూలలకి చెదిరిపోయారు. దీని హిస్టరీ ఇంకా ఉపయోగపడుతుంది. ఆ కిందికి వెళ్ళేసరికి ఆ మిగిలిన 14 తరాలు ఎక్కడుంటాయి? ఎక్కడ? బబులోని సరికి వెళ్ళిపోతే చెప్తున్నారు గ్రంథకర్త. ఆ బబులోని సరికి వెళ్ళినప్పుడు ఈ యూదుల హిస్టరీ అంతా నేర్చుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. చిన్నగారు వచ్చి ప్రార్థన చేస్తాం.